హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పుల్లితెర యూట్యూబ్ ఛానల్. నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్నటువంటి బెల్ ఐకన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బుల్లితెర యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా యొక్క నమస్కారమాంజలి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ తోటి మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు స్పైస్ మనీలో చాలా బిగ్ అచీవ్మెంట్ అండ్ బిగ్ అప్డేట్ అనేటువంటిది మనకు ఈ మధ్యనే రావడం జరిగింది. సో దీని గురించి చాలామంది మనకి కాల్ చేస్తున్నారు, రిటైలర్స్ కానివ్వండి, తర్వాత మిగతా చాలామంది కాల్ చేస్తున్నారు. సో అదేంటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ యొక్క స్పైస్ మనీలో ఈ యొక్క బిగ్ అప్డేట్ ఏంటి అంటే, మనకు ఐఆర్సిటీసీకి సంబంధించినటువంటి ఐడి అనేటువంటిది చాలా లీస్ట్ ప్రైస్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు రీసెంట్గా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకునే విధంగా మనకి ట్రావెల్ యూనియన్ అనేటువంటి అప్లికేషన్ మన స్పైస్ మనీ వాళ్ళు రీసెంట్గా అప్డేట్ చేయడం జరిగింది. సో అది ప్లేస్టోర్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకు చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ మనకు ట్రావెల్ యూనియన్ అనేటువంటి అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీ యొక్క యూజర్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ కావాలనుకుంటే మీ యొక్క స్పైస్ మనీకి సంబంధించినటువంటి యూజర్ ఐడి, స్పైస్ మనీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసినట్టయితే ట్రావెల్ యూనియన్ అనేటువంటి అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది, లాగిన్ అవుతుంది. సో మీరు లాగిన్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఐఆర్సిటీసీకి సంబంధించినటువంటి ఒక ట్రైన్ టికెట్ బుకింగ్స్, అలాగే ఫ్లైట్ టికెట్స్, అలాగే బస్ టికెట్స్, తర్వాత హోటల్ బుకింగ్, ఈ నాలుగు కూడా మనకు ట్రావెల్ యూనియన్ అనేటువంటి యాప్లో మనకు ఉండడం జరుగుతుంది. సో మనం అక్కడ ట్రైన్ పైన మనం క్లిక్ చేయగానే మనకు 1199 రూపాయలు అక్కడ మనకు వ్యాలెట్లో నుండి డెబిట్ అవుతాయి. సో తర్వాత మనకి ఆ ట్రావెల్ యూనియన్ అనేటువంటి యాప్లో మనకు ఐఆర్సిటీసీ అనేటువంటిది యాక్టివేషన్ అనేటువంటిది జరుగుతుంది. జస్ట్ దీనికి చాలా సింపుల్గా మనం మన యొక్క ఐఆర్సిటీసీని మనమే బుక్ చేసుకోవచ్చు, లేదా మీకు హెల్ప్ కావాలంటే నన్ను సంప్రదించండి, మన రిటైలర్స్, మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు అండి. సో ఇది చాలా బిగ్ అచీవ్మెంట్, బిగ్ అప్డేట్గా చెప్పొచ్చు. ఎందుకు అంటే, సో ఎక్కడా లేని విధంగా మనకు ఐఆర్సిటీసీ అంటేనే దాదాపుగా 3000 ఆ పైన మనం పే చేస్తే తప్ప మనకు ఐఆర్సిటీసీ ఐడి అనేటువంటిది రాదు. సో ప్రస్తుతం మనకి చాలా కంపెనీస్లో చూసినట్టయితే 3000, 4000, 5000 రూపాయలకి మనకు ఐఆర్సిటీసీ ఐడి అనేటువంటిది ఇస్తున్నారు. కానీ స్పైస్ మనీలో మనకు చాలా అప్డేటెడ్గా ఏంటంటే, మనకు ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్ ఫెసిలిటీ అనేటువంటి ప్రతి రిటైలర్కి ఉండాలనే ఉద్దేశంతో మనకు ఇక్కడ జస్ట్ 1199 రూపాయలకి ఈ యొక్క ట్రావెల్ యూనియన్ యాప్లో మనకు ఐఆర్సిటీసీ అనేటువంటిది యాక్టివేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మరి సింపుల్గా అక్కడ మీరు ఐఆర్సిటీసీకి సంబంధించినటువంటి యాక్టివేషన్ చేసుకోవాలంటే జస్ట్ మీరు ట్రావెల్ యూనియన్ యాప్ మీద క్లిక్ చేసి, మీరు ట్రావెల్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ ట్రైన్ అనే ఆప్షన్ ఉంటుంది, ట్రైన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు అక్కడ మీ యొక్క బైనో అని అడుగుతుంది ఆప్షన్. సో మీరు అక్కడ ఓకే చేయండి. బైనో పైన క్లిక్ చేయగానే మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క పాన్ నెంబర్ పైన 3 కూడా రైట్ మార్క్ ఉంటాయి. సో అక్కడ ఏదైనా మీకు రైట్ మార్క్ కాకుండా వేరే రెడ్ కలర్ ఏదైనా సింబల్ వచ్చినప్పుడు జస్ట్ మీరు ఆ మొబైల్ నెంబర్ని కానీ మీ ఆ ఈమెయిల్ ఐడిని చేంజ్ చేయండి. సో చేంజ్ చేసి మళ్ళీ మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఐఎంఈఐ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది. సో ఐఎంఈఐ నెంబర్ అడిగినప్పుడు *#06# అనేటువంటిది మీ యొక్క కీప్యాడ్లో మీరు డయల్ చేసినప్పుడు మీకు ఐఎంఈఐ నెంబర్, ఐఎంఈఐ 1, ఐఎంఈఐ 2 అని ఒక రెండు నెంబర్స్ కనబడతాయి. సో దాంట్లో ఐఎంఈఐ 1లో ఉన్నటువంటి నెంబర్ను తీసుకొని అక్కడ ఐఎంఈఐ నెంబర్గా ఎంటర్ చేసి మీరు క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు అక్కడ ప్యాక్ అనేటువంటిది మీకు యాక్టివేషన్ అనేటువంటి జరిగిపోతుంది. వితిన్ 2-3 డేస్ లోపల మీకు ఐఆర్సిటీసీ నుండి మీకు మన స్పైస్ మనీ నుండి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆధార్ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది, ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు కంప్లీట్గా ఐఆర్సిటీసీ అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ మనకు పర్సనల్గా ఐఆర్సిటీసీ ఐడిసి ఉన్నాయి కదా సార్, మరి ఇది ఎందుకని చాలామంది అడుగుతుంటారు. సో దీనికోసం నేను మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో పర్సనల్ ఐఆర్సిటీసీకి సంబంధించినటువంటి ఐడికి మన యొక్క అఫీషియల్ ఐడికి తేడా ఏంటి అనేటువంటి చూసినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ ఐడి గురించి మాట్లాడుకున్నట్టయితే, సో కేవలం ఒక మంత్లో 6 టికెట్లు మాత్రమే బుక్ చేసేటువంటి ఫెసిలిటీ మనకు పర్సనల్ ఐఆర్సిటీసీలో ఉంది. అలాగే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బిజినెస్ కోసం ఆ యొక్క ఐఆర్సిటీసీ పర్సనల్ లాగిన్ని మనం యూజ్ చేయకూడదు. సో ఒకవేళ మనం
ఆ యొక్క ఐఆర్సిటిసి పర్సనల్ లాగిన్ ద్వారా మనం ఏదైనా టికెట్స్ బుక్ చేసినట్టయితే, బిజినెస్ పరంగా చేసినట్టయితే, సో మన మీద ఐఆర్సిటిసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో మన మీద ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేయడం జరుగుతుంది. చాలా మందికి కూడా ఇక్కడ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది పైన ఈ కేసులు కూడా చేయడం జరిగింది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్సనల్ లాగిన్ నుంచి బిజినెస్ పరంగా మీరు వాడకండి. సో చాలా మంది ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళు కానివ్వండి, తర్వాత ట్రావెల్ సంబంధించినటువంటి బుకింగ్ హోల్డర్, చాలా మంది మీరు పర్సనల్ లాగిన్ లో నుండి ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల మీకు చాలా ఇబ్బందులు అవుతాయి, ఎందుకంటే ఫ్యూచర్ లో మనకు విజిలెన్స్ వాళ్ళు డైరెక్ట్ గా మన పైన రైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు మ్యాక్ ఐడి కానివ్వండి, తర్వాత ఎక్కడి నుండి ఈ టికెట్ బుక్ అయింది అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళకు డాటా అనేటువంటిది బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. కాబట్టి సో మనం ఐఆర్సిటిసి అనేటువంటిది మనం బిజినెస్ పరంగా మన యొక్క పర్సనల్ ఐడియాలు అయితే మనం యూజ్ చేయకూడదు. సో కంపల్సరీగా మనం అఫీషియల్ గా మనము ఐఆర్సిటిసి అనేటువంటిది అఫీషియల్ గా తీసుకొని, సో బిజినెస్ పరంగా మనం ఎన్ని టికెట్స్ అయినా బుక్ చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ మనకు ఐఆర్సిటిసి ఐడి నుండి ఉంటుంది. కాబట్టి సో మళ్ళీ అదే విధంగా మనం అన్లిమిటెడ్ ఐడీస్ ని మనం ఇక్కడ నుండి బుక్ చేసుకోవచ్చు, మన ద్వారా తీసుకున్నటువంటి ఐడి ద్వారా. అలాగే మీరు ఎన్ని టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, తాత్కాల్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ పైన, ప్రతి పిఎన్ఆర్ పైన మీకు కమిషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో మనకి కమిషన్ అనేటువంటిది మనకు పిఎన్ఆర్ మీద కమిషన్ వస్తుంది. అలాగే ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఆర్సిటిసి కి సంబంధించిన పర్సనల్ లాగిన్ లో మీరు బుక్ చేశారనుకుందాం, సో అనివార్య కారణాల వల్ల ఆ టికెట్ మీరు క్యాన్సిలేషన్ చేశారు, సో అప్పుడు ఏమవుతుందంటే మీకు క్యాన్సిలేషన్ చేయగానే మీకు అమౌంట్ అనేటువంటిది రిఫండ్ కాదు. సో మనకు 1 వీక్ లేదా 10 డేస్ తర్వాత ఆటోమేటిక్ గా మనకు రిఫండ్ అవుతుంది. ఇది మనకు ఐఆర్సిటిసి కి సంబంధించిన పర్సనల్ లాగిన్ లో ఇలా ఉంటుంది ప్రొసీజర్. కానీ మనకు స్పైస్ మనీలో, ఓన్లీ కేవలం స్పైస్ మనీలో మాత్రమే మనకి ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత అనివార్య కారణాల వలన మీరు పిఎన్ఆర్ క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే ఇన్స్టంట్ గా అదే రోజు జస్ట్ 5 to 10 minutes లోపల మీకు ఆ యొక్క అమౌంట్ అనేటువంటిది రిఫండ్ కావడం జరుగుతుంది. సో ఇది మనకు ట్రావెల్ యూనియన్ లో ఉన్నటువంటి ప్రత్యేకతగా చెప్పవచ్చు. సో చాలా మంది ఇప్పటికే ఈ యొక్క ట్రావెల్ యూనియన్ యాప్ ని బుక్ చేసుకోవడం జరిగింది, ఆల్రెడీ లాగిన్ తీసుకున్నారు. సో కొత్త వాళ్ళు, మీకు స్పైస్ మనీ ఐడి లేని వాళ్ళు కూడా మనం ట్రావెల్ యూనియన్ యాప్ ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో కింద మన దగ్గర 242469 అనేటువంటి డిస్ట్రిబ్యూటర్ కోడ్ ని మీరు ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. సో మీకు ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా ఇష్యూస్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ, ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఉన్నా కానీ, సో మనం క్లియర్ చేయడం జరుగుతుంది. మీకు దానికి కావాల్సినటువంటి ఫుల్ అప్డేట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మనకు ఎలా చేయాలి, ట్రైన్ టికెట్స్ ఎలా చేయాలి అనేటువంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే పిఎన్ఆర్ చెకింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి, రిక్వెస్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన దగ్గర సపరేట్ గా వీడియో ఉంది, ఆ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో స్పైస్ మనీ ఐడి లేని వాళ్ళు కూడా ఈ యొక్క డైరెక్ట్ ట్రావెల్ యూనియన్ యాప్ ని మీరు బుక్ చేసుకోవచ్చు. సో అక్కడ కోడ్ అడుగుతుంది, ఒక కోడ్ అడుగుతుంది, అక్కడ డిస్ట్రిబ్యూటర్ కోడ్ ని మీరు ఎంటర్ చేసి సో డైరెక్ట్ గా మీరు లాగిన్ చేసుకొని ఈ యొక్క బిగ్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటుగా ఇక్కడ ట్రావెల్ యూనియన్ యాప్ లో మనకు ఫ్లైట్ టికెట్స్ అయితే ఉంటాయి, అలాగే బస్ టికెట్స్ ఉంటాయి, తర్వాత హోటల్ బుకింగ్స్ కూడా ఉంటాయి. సో ఫ్లైట్ టికెట్స్ లో మీరు చూసుకున్నట్టయితే అత్యధికంగా అంటే ఎక్కడ కూడా ఏ కంపెనీస్ లో లేని విధంగా మనకు రేట్స్ లో చాలా వ్యత్యాసం అయితే కనబడుతుంది. మనకు చాలా తక్కువ రేట్లలో డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో మనకి చాలా తక్కువ ఫేర్ లో మనకైతే టికెట్ అనేటువంటి బుక్ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకు ఉంది. ఇంకా ఈ యొక్క ట్రావెల్ యాప్ ద్వారా మనకు వీసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్స్, ఇలా అనేక రకాలైనటువంటి అప్డేట్స్ కూడా మనకి ఈ యొక్క ట్రావెల్ యూనియన్ యాప్ లో వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క యాప్ కి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి యాప్ గా చెప్పొచ్చు ఈ యొక్క ట్రావెల్ యూనియన్. కాబట్టి సో ప్రతి రిటైలర్, ఆల్రెడీ మీకు స్పైస్ మనీ ఐడి ఉన్న వాళ్ళకు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా మీకు వచ్చేసింది, దానికి సంబంధించిన యాక్టివేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ మీరు ట్రావెల్ యూనియన్ యాప్ తీసుకొని దాంట్లో యూజర్ ఐడి, పాస్వర్డ్, మీరు క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసినట్టయితే మీకు ట్రావెల్ యూనియన్ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇమీడియట్ గా అక్కడ 1199 rupees మీరు పే చేసినట్టయితే మీకు అక్కడ ఐఆర్సిటికి సంబంధించినటువంటి యాక్టివేషన్ అంతా ఉంటుంది. అలాగే మీరు కొత్తగా ఉన్న వాళ్ళు, అసలు మీకు స్పైస్ మనీ ఐడి లేని వాళ్ళు అయితే మీరు డైరెక్ట్ గా ట్రావెల్ యూనియన్ యాప్ ను కూడా మీరు లాగిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీకు కోడ్ అడుగుతుంది, డిస్ట్రిబ్యూటర్ కోడ్ అన్నదగ్గర మన కోడ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి, సో ఒకసారి నాకు ఆ యొక్క స్క్రీన్ షాట్ నాకు పెట్టినట్టయితే ఇమీడియట్లీ నేను మీకు యాక్టివేషన్ చేసి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ వీడియో కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క ప్రొసీజర్ అంతా చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ 2-3 డేస్ లో మనకు ఈ ఐఆర్సిటికి సంబంధించిన కంప్లీట్ యాక్టివేషన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో ఇంకా ఎవరైనా ఈ యొక్క ఐఆర్సిటిసిని యాక్టివేషన్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. సో ఇంతకుముందు మనం కూడా ఇచ్చాము 2200 rupees,
అలాగే 3,000 రూపీస్ కి కూడా మనం ఐఆర్సిటీసీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే దాంట్లో టూ టైప్స్ ఉంటాయి, ఓటీపీ బేస్డ్ ఉంటుంది అలాగే డోంగెల్ బేస్డ్ ఉంటుంది. సో 2-in-1 అంటే మనకు డోంగెల్ కమ్ ఓటీపీ బేస్డ్ కావాలనుకుంటే 3,500 అలాగే 3,000 ఇలా చాలా రకాలుగా మనం ఇంతకు ముందే చేసినాం. అయితే రీసెంట్ గా మనకి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి సో ఇంకా ఎవరైనా రిమైనింగ్ నేను ఇంకా ఐఆర్సిటీసీ ఐడి తీసుకోలేను అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఎందుకంటే దీని వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. అలాగే ఈ యొక్క 1199 ప్రైస్ ఏదైతే ఉంది కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకు ఫ్రీ అంటే మనం దీనికి ఒక చిన్న కండిషన్ లో మనం ఈ యొక్క ఐడిని మనం తీసుకున్నట్టయితే మనకు ఫ్రీ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఒక్క నెలలో 30 PNR మనం చేసినట్టయితే మనకు ఆ నెల 150 రూపాయలు చొప్పున 8 మంత్స్ కంప్లీట్ గా మనకు 150 అంటే దాదాపుగా 1199 రూపీస్ అనేటువంటిది రిఫండ్ కావడం ఉంటుంది. సో ఎందుకంటే అట్లీస్ట్ మనం ఒక నెలలో 30 PNR లేదా 30 ట్రాన్సాక్షన్స్ మనం చేసినట్టయితే మనకు 150 రూపాయల చొప్పున 8 నెలల్లో మొత్తం 1200 అంటే 1199 రూపాయలు మనకు కంప్లీట్ గా ఫ్రీ అనేటువంటి రిఫండ్ ఉంటుంది. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ లో మనం ఈ యొక్క ఐఆర్సిటీసీని పొందే అవకాశం ఉంది కాబట్టి సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇంకా ఎవరైనా మీరు ఈ యొక్క ఐఆర్సిటీసీ యాక్టివేషన్ చేసుకుని వాళ్ళంటే తప్పనిసరిగా యాక్టివేషన్ చేసుకోండి. దీంతో పాటుగా మీకు ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అలాగే బస్ టికెట్స్, తర్వాత మీకు హోటల్ బుకింగ్స్ కూడా రాబోతుంది. ఇంకా చాలా రకాల సర్వీసెస్ అయితే మీకు ఇక్కడ ట్రావెల్ యూనియన్ లో రాబోతుంది కాబట్టి సో ఓకే ఒక యాప్ లో మనకి ఇవన్నీ సర్వీసెస్ అనేటువంటి రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ స్పెషల్ గా మీరు ఐఆర్సిటీసీ వేరే కంపెనీలో తీసుకున్నట్టయితే ఓన్లీ మీకు ఐఆర్సిటీసీకి సంబంధించి ఓన్లీ 3,000 వరకు మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క బిగ్ అప్డేట్ అయితే ఉంది. మనకు దీంట్లోనే ఈజీగా ఇన్స్టంట్ రిఫండ్ ఆఫర్ ఉంది. సో ఎక్కడ ఏ కంపెనీలో కూడా ఈ యొక్క ఇన్స్టంట్ రిఫండ్ అనేటువంటి ఆఫర్ లేదు. ఎందుకంటే మన కంపెనీ భరిస్తుంది, ఇన్స్టంట్ గా మీకు అమౌంట్ అయితే రిఫండ్ చేసి తర్వాత వచ్చిన డబ్బుల్ని మనకు కంపెనీ తీసుకుంటుంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మీకు సంబంధించి దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో మనకి ఇక్కడ పైన కనబడుతున్నట్టు 7286086712 అనే నెంబర్ కి మీరు కాల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా బుల్లితెర యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఉంటాను.